ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపినప్పుడే రాజకీయ నేతలుగా భవిష్యత్తుకు బాటలు వేసిన వారవుతారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి నిర్మించిన కరకట్టలే ఇటీవల గోదావరి వరదల నుంచి భద్రాచలాన్ని కాపాడినట్లు తెలిపారు. నిన్నటి నుంచి గోదావరి ముంపు ప్రాంతాల్లో వరుసగా పర్యటిస్తున్న ఆయన ఏపీ పర్యటన అనంతరం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే రాత్రి భద్రాచలంలో బస చేసిన చంద్రబాబు ఉదయం భద్రాద్రి రామయ్య దర్శనం అనంతరం గోదావరి కరకట్టలను పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపు సమస్యకు ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. బాధితులందరికీ తెదేపా అండగా ఉంటుందన్న బాబు కరకట్ట నిర్మించి శాశ్వత పరిష్కారం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. '86లో ఇదే మార్గా వరదలు వస్తే భద్రాచలం ముంపుగురు కావడం, ఈ ప్రాంతం అంతా అతలాకుతలం కావడం జరిగింది. ఆ రోజు నేను స్వయంగా జనరల్ సెక్రటరీగా వచ్చి ఈ ప్రాంతం అంతా పర్యవేక్షించాను, పర్యటించాను. అది చూసిన తర్వాత ఆ రోజు యొక్క నిర్ణయానికి మా నాయకుడు ఎన్టీ రామారావు గారు రావడం, భద్రాచలానికి మళ్లీ ముంపు గురి కాకుండా ఒక కరకట్ట కట్టాలని ఆ రోజు నిర్ణయించడం, అది శ్రీరాముడి ఆదేశాలతో నేను 20 సంవత్సరాల కంటే ముందు ఈ కరకట్ట కట్టాను. ఆ కరకట్ట కట్టాం కాబట్టి నిన్న వరదల్లో భద్రాచలం టౌన్ అంతా కూడా సేఫ్గా ఉందంటే, ధైర్యంగా నిద్రపోయారంటే చాలా సంతోషం. ఎప్పుడు కూడా నాయకులనుకునే మనందరం ఆలోచించాల్సింది, రాజకీయాల్లో ఉండే వాళ్ళందరం. ఆ రోజు ఏం చేస్తున్నదని కంటే భవిష్యత్తులో మనం చేసిన పనుల వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయని ఆలోచించినప్పుడు దీర్ఘకాలిక ప్రయోజనాలు సమకూర్చిన వాళ్ళు అవుతాం. అదే ఆ రోజు నేను చేశాను. మొత్తం టెంపుల్ మీద చూస్తే ఇక్కడ చాలా గెస్ట్ హౌసులు కట్టడం, ఇప్పుడు నేను అక్కడ బస చేసినటువంటి హరిత గెస్ట్ హౌసులు కూడా ఆ రోజే కట్టడం, ఇవన్నీ జరిగాయి. ఎప్పుడైనా సరే మనం చేసే అభివృద్ధి, సామాజిక సేవ శాశ్వతంగా ఉంటాయి. అది చూసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఒక హైదరాబాద్ కావచ్చు, ఒక తెలంగాణ మారుమూలు ఉండే గ్రామాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉండే గ్రామాలు కావచ్చు, ఈరోజు నేను తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరూ చూపిస్తున్నారు ముంపుకు గురైన ప్రాంతాలని పరామర్శించడం. అదే సమయంలో ప్రభుత్వాలు కూడా ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకా దీన్ని పర్ఫెక్ట్గా చేసి ఇంకా చిన్న చిన్న గ్యాపులు ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేయాలి. ఆ కరకట్ట గారిని పూర్తి చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి విపత్తు లేకుండా ఇక్కడే ప్రజానీకం హాయిగా నిద్రపోయే పరిస్థితి వస్తుంది, సురక్షితంగా ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మరొక కోరుకుంటూ కొన్ని నాకు కూడా నా దృష్టి తీసుకొస్తున్నారు. కొన్ని ముంపు గ్రామాలు ఉన్నాయి, 5 గ్రామాలు నిన్న కూడా అజిటేషన్ చేశారు. ఆ గ్రామాలను కూడా ఇదే మరి కరకట్ల కట్టి శాశ్వత పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దానికోసం పోరాడుతా మళ్ళీ తప్పకుండా ఇది జరిగే వరకు తెలుగుదేశం పార్టీ కృషి చేసి